హాయ్, వెల్కమ్ టు రాజు విహారీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసిందంటే తెన్నటి పార్క్కి వచ్చాం మనం. తెన్నటి పార్క్లో ఒకటి స్పెషల్ ఉంటుంది, అదేంటిదంటే ఇక్కడ షిప్ బంగ్లాదేశ్ నుంచి షిప్ కొట్టుకొచ్చి ఇక్కడ ఉంది. అది దాని యొక్క చరిత్ర, అది ఎందుకు ఇక్కడ ఉంది, ఏం చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అలాగే పక్కన కనిపిస్తున్న లైక్ బటన్ని కూడా నొక్కండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొంచెం హెల్ప్ చేయండి. వ్యూ చూడండి ఎంత బాగుందో తెన్నటి పార్క్ దగ్గర నుంచి. ఈ తెన్నటి పార్క్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న షిప్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొని రావడం జరిగింది. అంటే బంగ్లాదేశ్లో మునిగిపోయి ఇక్కడ తేలడం జరిగింది. అప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు గుర్తించి దీన్ని ఇక్కడ పక్కకు తీసుకొచ్చి ఇక్కడ నిలిపి తెన్నటి పార్క్ దగ్గర నిలిపిరు. దీన్ని ఇక్కడ నిలిపి డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే వారి యొక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ ఈ యొక్క షిప్లో రెస్టారెంట్ని పెట్టాలని ఆలోచిస్తున్నారు వైజాగ్ డెవలప్మెంట్ వాళ్ళు. అంటే సముద్రంలో ఒడ్డున ఇది ఉండడం వల్ల మంచిగా డెవలప్మింగ్ అవుతుంది, మంచిగా సముద్రం పక్కన తింటూ చూడొచ్చు అనేది ఒక అందరికీ ఆసక్తిగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. దీన్ని కొత్త యాంగిల్తో తీర్చిదిద్దుతున్నారు. అంటే ఇక్కడ ఈ విధంగా ఏర్పరచడం ద్వారా ఇది సముద్రం పక్కన ఉంటుంది. అయితే సముద్రం లోపలికి వెళ్ళి అంటే కొంచెం సముద్రంలో నిలిపి దీంట్లో రెస్టారెంట్ని ఏర్పాటు చేస్తారు అనేది ఒక ఆలోచన. రెస్టారెంట్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్ర మధ్యలో భోజనం చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకు. అందుకనే నైట్ టైం ఇక్కడ వ్యూ బాగుంటుంది. అందువలన దీన్ని రెస్టారెంట్గా మార్చే ఆలోచనలో వైజాగ్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నట్టు సమాచారం. చూడండి ఎంత పెద్ద షిప్ కొట్టుకొచ్చిందో బంగ్లాదేశ్ నుంచి. దీన్ని ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చూడండి రంగులు వేస్తున్నారు. పైన ఉన్నది తెన్నటి పార్క్, మనం బీచ్ ఇది అంటారు. ఇది తెన్నటి పార్క్ బీచ్ అంటారు దీన్ని. ఇది ఫోటో స్పాట్, ఇక్కడ ఫోటో తీయడానికి చాలా బాగుంటుంది. ఈ రాళ్ళు అనేవి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఇది డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్ ఏర్పడిన తర్వాత అందరు తప్పక వచ్చి ఇక్కడ డిన్నర్ చేయండి, చాలా బాగుంటుంది నైట్ టైం. చూడండి బీచ్ వ్యూ ఎలాగుందో. ఇక్కడ మాత్రం స్విమ్మింగ్ చేయకండి, ఓన్లీ ఫోటోషూట్ మాత్రమే అలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ స్విమ్మింగ్ చేయాలనుకుంటే చాలా డేంజర్. ఇప్పుడు పైకి వెళ్ళి తెన్నటి పార్క్ చూసేద్దాం. ఈ పార్కు వెడ్డింగ్ షూట్లకు ఫోటోషూట్లకు చాలా బాగుంటుంది.
తప్పక విజిట్ చేయండి. ఎంత బాగుంది చూడు గార్డెన్ కూడా.